ఎపిసోడ్ లో మనం 7వ తరగతి తెలుగు వాచకం నుండి ప్రథమ భాష నుండి 6వ పాఠం ప్రేరణ ఈ ప్రేరణ పాఠం గురించి మీకు ఆల్రెడీ ప్లే లిస్ట్ లో ఉండడం జరిగింది పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఆలోచించండి చెప్పండి అనే అంశంలో భాగంగా కొన్ని ప్రశ్నలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది నీవు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అంటే మీకేం అర్థమైంది ఏమని అడిగారు నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అంటే మీకేం అర్థమైంది అంటే మానవుడు ఎప్పుడు కూడా కార్యసాధకుడు అసాధ్యమైనటువంటి దాన్ని సాధ్యం చేసుకునేటటువంటి శక్తి అంటే సుసాధ్యం చేసుకునేటటువంటి శక్తి మానవుడికి ఉంది అయితే అలాంటి సమర్థత కలగనేటువంటి వాడే మానవుడు ఏదైనా కానీ చేయలేము అని అనుకున్న పనిని కూడా చేసి చూపించేటటువంటి శక్తి అనేది ఒక మానవుడికి మాత్రమే ఉంది అలాంటి సమర్థుడు మానవుడు మరి నీవు నీ విధిని ఇక్కడ ఏమిచ్చారు నీవు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని అడగడం జరిగింది అనడం ద్వారా ఏమర్థమైంది అంటే నా విధి ఎలా ఉన్నా నా రాత ఎలా ఉన్నా కానీ దాన్ని మార్చేటటువంటి శక్తి నాకుంది అనేది అర్థమైందా లేదా అంటే ఇక్కడ మానవులకి సాధించాలి అనే పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనటువంటి దుసాధ్యమైనటువంటి పనైనా కానీ మనం సుసాధ్యం చేయగలుగుతాము అని చెప్పి ఇక్కడ నాకు అర్థమైంది అని ఈ విధంగా ఈ ప్రశ్నకి జవాబు రాయవలసి ఉంటుంది అంటే ఏ ఎంతటి కష్టమైన పని అయినా కానీ నా విధి తలరాత ఎలా ఉన్నా కానీ దాన్ని చక్కదిద్దుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయి అంటే ప్రతి మానవుడికి కూడా దాన్ని చక్కదిద్దుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి ఉంటాయి అని చెప్పి ఈ ప్రశ్న ద్వారా అర్థమైంది నెక్స్ట్ ప్రశ్న ఏమిచ్చాడు మీరు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడైనా సహాయం చేశారా ఏ సందర్భంలో ఏం చేశారు ఎప్పుడైనా కానీ మీ కుటుంబ సభ్యులకి మీరు సహాయం చేశారా ఒకవేళ సహాయం చేసి ఉన్నట్లయితే ఏం చేశారు నేను నా కుటుంబ సభ్యులకు ఎన్నో పర్యాయాలు సహాయం చేశాను అంటే ఎన్నో సార్లు నేను నా కుటుంబ సభ్యులకి సహాయం చేశాను అయితే అందులో ముఖ్యంగా అనేక సార్లు ఇంటి పనిలో అవసరమై అంటే అమ్మకి వంట పని చేసి పెట్టడంలో ఇంటి పని చేసి పెట్టడంలో సహాయం చేశాను నాన్నకి ఏదైనా తనకి కావాల్సినటువంటి పనులలో నాకు చేతనైనటువంటి సహాయం నేను చేయగలిగేటటువంటి పని ఏదైనా ఉన్నట్లయితే అది చెప్పినట్లయితే దానిని కూడా చేసి చూపించాను అనేక సార్లు చేశాను ఇలా వివిధ రకాలుగా నేను అంటే రకరకాల పనులలో నేను సహాయం చేసేదాన్ని అని చెప్పడం జరుగుతుంది ఇక కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం అనేవి విజయాన్ని సాధిస్తాయి కదా వీటిపై మీ అభిప్రాయాన్ని రాయండి అన్నాడు అంటే ఇక్కడ చూడండి కోరిక నమ్మకం నిజంగానే విజయాన్ని సాధిస్తే మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి మనం ఆ పని సుసాధ్యం చేయడానికి అంటే ఆ పనిని ఎలాగైనా సఫలం కావాలి ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఎంతగానో మనం కష్టపడతాం కదా అలా కష్టపడితే కంపల్సరీగా దానికి ఒక ఫలితం అనేది కంపల్సరీ మనకి రావడం జరుగుతుంది మన కోరిక అనేది నెరవేరుతుంది అంటే ఇక్కడ కోరిక నమ్మకం అయితే ఎప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది ఆ కోరిక నెరవేర్చుకోగలను ఏ విధంగా అయినా అని చెప్పి నమ్మకం అనేది మనలో కలిగితే ఆ కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం అంటే ఆ ఆశ కూడా ఆశ ఎంతటి దానికైనా కానీ దారితీస్తుంది అంటే ఎటువంటి కోరికనైనా నెరవేర్చేటట్టుగా ఆశ అనేది మనకి ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నమాట కానీ దురాశ అనేది మాత్రం ఎప్పుడు ఉండకూడదు ఆశ ఉండాలి కానీ దురాశ మాత్రం ఉండకూడదు అయితే ఇలా దానిపైన విశ్వాసం అనేది ఉండాలి ఏదైనా ఒక పనిని సాధిస్తాను అన్న దాని మీద నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకం అనేది ఆశగా కూడా అంటే ఆ విధంగా ఆశ కూడా కలగాలి నమ్మకం పెరుగుతుంది ఇప్పుడు ఒక పని చేస్తున్నాను నేను ఈ నేను 7వ తరగతిలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలిని కావాలి అన్న కోరిక నాకుంది దానికి తగ్గట్టుగా నేను కష్టపడుతున్నాను అలా కష్టపడుతున్నప్పుడు మంచి ఫలితాలు చిన్న చిన్న పరీక్షల్లో మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి క్లాస్ ఫస్ట్ వస్తున్నాను అప్పుడు నాకేం పెరుగుతుంది ఆశ అనేది పెరుగుతుంది అంటే నమ్మకం అనేది పెరిగి ఇంకా కష్టపడితే నేను స్కూల్ ఫస్ట్ రాగలను అన్న ఆశ అనేది
కలుగుతుందన్నమాట అలా మన పని కూడా నెరవేరుతుంది మంచి విజయం కూడా మనకి లభిస్తుంది అని ఈ ప్రశ్న ద్వారా చెప్పడం జరిగింది మీతో ఆలోచించండి చెప్పండి అనే అంశంలో భాగంగా మిగతా ప్రశ్నలకు జవాబులను కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వినండి ఎప్పుడైనా కానీ మనం ఒక విషయాన్ని చదివిన దానికన్నా కానీ ఒకటికి రెండు సార్లు వింటే మన చాలా చక్కగా మనకి గుర్తుండిపోతుందన్నమాట మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో గనుక మీరు చూసినట్లయితే ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటికి జవాబులను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది మనకి ఇంకొక ప్రశ్న ఇచ్చారు మీ జీవిత లక్ష్యం ఏమిటి అది సాధించడానికి ఏం చేస్తారు మీ జీవిత లక్ష్యం ఏమిటి లక్ష్యం అంటే ఏంటి ఏం మీ జీవిత లక్ష్యం ఏమిటి అది సాధించడానికి మీరు ఏం చేస్తారు అని చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది లాయర్ కావాలనో ఇంజనీర్ కావాలనో డాక్టర్ కావాలనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనో లేకపోతే టీచర్ కావాలనో ఇలాంటివి చాలా చాలా కోరికలు ఒక కొత్త మందికి ఉంటుంది అగ్రికల్చరల్ ఆఫీసర్గా ఉండాలని ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలను ప్రభావితం కొన్ని సినిమాలు కొన్ని కొంతమంది విద్యార్థులను ప్రభావితం చేస్తూ మంచిగా అదేంటి అంటే ఈ రైతు అనేవారు దేశానికి వెన్నెముక లాంటి వాడు అయితే అలా ఫార్మింగ్ లో కూడా వెళ్ళడానికి చాలా మంది మధ్య అగ్రికల్చరల్ తీసుకోవడం జరుగుతుందన్నమాట అంటే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క లక్ష్యంగా అంటే వాళ్ళు ఏం కావాలి అనుకునేది అనేది వాళ్ళ లక్ష్యంగా ఇందులో తీసుకోవడం జరిగిందన్నమాట అలా ఆ ఉద్దేశంలోనే మీ జీవిత లక్ష్యం ఏంటి నువ్వేం కావాలనుకుంటున్నావు అది సాధించడానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు మొట్టమొదటిగా అని అడిగితే దానికి ఏ విధంగా రాయాలి ఒకవేళ నన్నే కనుక అడిగితే జీవశాస్త్రంలో నేను గొప్ప శాస్త్రవేత్తను కావాలనుకుంటున్నాను లేదా నాకు లా చేయాలంటే చాలా ఇష్టం అయితే న్యాయశాస్త్రంలో నేను ఒక మంచి న్యాయవాదిగా అంటే న్యాయమూర్తిగా కాదు న్యాయవాదిగా మంచి లాయర్గా అవ్వాలని నా కోరిక అన్నమాట మరి అలా ఆ నా లక్ష్యాన్ని దానివైపు నేను మళ్ళించడం అంతేకాకుండా దానికోసం నేను రకరకాల పుస్తకాలను చదవడం రకరకాలుగా జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ని తెలుసుకోవడం ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను నిరంతరంగా కృషి చేస్తూ ఉంటాను ఇలా వివిధ గ్రంథాలయాలను సంప్రదిస్తూ ఉంటాను అంటే లైబ్రరీస్కి వెళ్తూ ఉంటాను అక్కడ రకరకాల పుస్తకాలను చదువుతూ ఉంటాను ఇంకా పెద్దవాళ్ళని కలుస్తా వాళ్ళ ప్రతి మాటను కూడా అబ్జర్వ్ చేస్తా ప్రతి మాటను కూడా వింటా అంతేకాకుండా నేను అంటే మీడియాను కూడా మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీడియా ద్వారా కూడా నేను తెలుసుకోవడం జరుగుతుందన్నమాట ఎందుకు నేను సాధించాలి అన్న నా కోరిక అనేది నా లక్ష్యం అనేది నెరవేరాలి అని అంటే దానికి విపరీతమైనటువంటి నిరంతరమైనటువంటి కృషి అనేది నేను చేయగలగాల అలాంటప్పుడే నేను సాధించాలి అనుకున్న లక్ష్యం అనేది నేను సాధించగలుగుతానమాట అంతేకాకుండా రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతా ఉన్నత లక్ష్యాలకు నేను వెళ్ళాలి అని నేను కోరుకుంటాను తనను తాను తెలుసుకోవడం అంటే ఏమిటి మీకు ఏమర్థమైంది అంటే తనను తాను తెలుసుకోవడం అంటే నన్ను నా గురించి నేను తెలుసుకోవడం ఎవరో గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా గురించి నేను తెలుసుకుంటే మొట్టమొదటిగా ముందు అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలి తర్వాత ఇంకొకరికి పద్ధతులు అనేది నేర్పించాలి మనం వినయంగా ఉండడం నేర్చుకోవాలి ఇతరులకి ఆ తర్వాత వినయాన్ని గురించి చెప్పాలి అంతేగాని మనం ఏది చేయకుండా నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉంటుందో మన మాటలు కూడా ఆ విధంగా ఉండకూడదు అనమాట ఎప్పుడైనా కానీ మనం ఒకరికి చెబుతున్నాము అనంటే అది మనం ఖచ్చితంగా పాటించి ఉండాలన్నమాట మనం కూడా చేస్తూ ఉండాలన్నమాట అలాంటివి అంటే మనం ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం కాదు ముందుగా నా లోపాలు ఏమున్నాయి నేనేమైనా తప్పు చేస్తున్నానా నాలో ఏమైనా తప్పుందా నా గురించి ఏంటి నేను అసలు నేను ఏంటి అనేది నేను ఆలోచించుకోవాలి అంతేకాకుండా నా శక్తి సామర్థ్యాలను గురించి నేను తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఇంకా ఏం చేయాలి నేను నా శక్తి సామర్థ్యాలను గురించి నేను తెలుసుకోవాలి ఇక అంతేకాకుండా ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి విల్ పవర్ అనేది తెచ్చుకోవాలన్నమాట దానికోసం ఏం చేయాలి యోగా చేయాలి అంటే మెడిటేషన్ కూడా చేయాలి అంటే మన
శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలంటే మన విల్ పవర్ అనేది పెరగాలి. దేనికి కూడా మనం కుంగిపోకూడదన్నమాట. ఒకవేళ మనం సాధించాలి అనుకున్న లక్ష్యం వైపు మనకి ఎన్నో ఆటపోటులు రావచ్చు. విజయాలు వరిస్తే మనల్ని, విజయాలు వచ్చాయంటే దానికి పొంగిపోకూడదు, అలాగే అపజయం ఎదురవుతే దానికి కుంగిపోకూడదు అన్నమాట. అంటే మనం సాధించాలనే అంటే మనం వెళ్ళాలనుకున్న దారి అది ముళ్ళబాట అయినా ఉండొచ్చు, పూలబాట అయినా ఉండొచ్చు. ఒకవేళ పూలబాటలా కనిపించి మధ్యలో ముళ్ళబాట ఎదురైతే తప్పించుకో, అంటే అక్కడికక్కడికి మన లక్ష్యాన్ని వదిలేయకూడదు అనమాట. అలా వాటిని కూడా దాటుకుని పోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను మనము సంపాదించుకోవాలి. ఆత్మశక్తిని, దాన్ని ఏమంటారు, ఆత్మశక్తి అనమాట. అలా ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. అప్పుడే మన ముందు, అంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. ఇక ముందుగా మానవుడు తనను గురించి తాను తెలుసుకుని ఆ తర్వాత ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇది మనం ఈ ప్రశ్నకు రాల్సినటువంటి జవాబు. ఇక మిమ్మల్ని మీ ఉపాధ్యాయులు ఎట్లా ప్రోత్సహిస్తారో చెప్పండి అని అన్నారు. ఇక ప్రతి ఒక్క విద్యార్థిని ఉపాధ్యాయులు తప్పకుండా ప్రోత్సహించడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక శక్తి అనేది దాగి ఉంటుంది. ఆ శక్తి అనేది ఉపాధ్యాయుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన పరిశీలించగలుగుతాడు విద్యార్థిని, విద్యార్థి కోణంలో. అంతేకాకుండా అతనిలో ఏదైతే టాలెంట్ అనేది ఉందో, ఏదైతే జ్ఞానం అయితే ఉందో, ఆ దానికి సంబంధించినటువంటి తర్ఫీద్ అనేది, శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే నేను ఎప్పుడైనా బాగా చదివినప్పుడు, మంచి విషయాలను, అంటే మంచి విషయాలను ప్రారంభించినప్పుడు ఉపాధ్యాయుడు నన్ను, అంటే కొత్త నేను ఒక కొత్త కాన్సెప్ట్ చదివాను, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు నా టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అని అట్లా ఆ విధంగా చెప్పవచ్చునమాట. అలా నన్ను ఇంకా ఎక్కువ కృషి చేయడానికి కావలసినటువంటి, ఇంకా నన్ను విజయాలు వరించడానికి కావలసినటువంటి ప్రోత్సాహం అనేది నా టీచర్లు నాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటట్టుగా చేశారు, నన్ను ముందుకు వెళ్ళేటట్టుగా ప్రయత్నించారు నా ఉపాధ్యాయులు అని చెప్పి దీనికి, ఈ ప్రశ్నకి ఈ విధంగా సమాధానం రాయాలి. ఇంకా ఏం ప్రశ్నలు ఉన్నాయో చూద్దామా మళ్ళీ. చూడండి, స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ, స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ అని కలాం అనడంలో ఆంతర్యం ఏమిటి? ఆంతర్యము అంటే ఏంది, రహస్యం, ఆయన మనసులో విషయం ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే స్కాలర్షిప్ నా జీవన భాగ్యరేఖ అని అనడంలో కలాం యొక్క ఆంతర్యం ఏమిటి? అంటే అప్పట్లో గతంలో పేదరిక, అంటే పేద విద్యార్థులకి బాగా చదువుకున్నట్లయితే వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ ప్రతిభను చదువులో, వాళ్ళ ప్రతిభను చూపించినట్లయితే వాళ్ళకి ముందుకు అడుగు వేయడానికి వాళ్ళకి కొంత ధన సహాయం అనేది చేయడం జరుగుతుంది అనమాట పై చదువుల కోసం. అలా చదువుకోవడంలో అంటే ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఆ ఇబ్బందులను వాళ్ళు దాటుతూ ఉండేవాళ్ళు అనమాట. అటువంటి సమయంలో ప్రభుత్వం లేదా దాత స్కాలర్షిప్పే, అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్పే నాకు ప్రధాన కారణము. అంటే ఇక్కడ నా జీవనానికి ప్రధాన కారణము, నా జీవనానికి అదృష్టరేఖ అదే అని చెప్పాడనమాట. కలాం ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాలర్షిప్పే ప్రధాన కారణము అని చెప్పడంలో ఈ ప్రశ్నకి అర్థం అనేది ఉందన్నమాట. ఇక తర్వాత, దారి చూపే దీపం అనే మాటను ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు? అంటే ఇక్కడ చూడండి, ఏం చేయాలో తెలియదు, ఎటు పొద్దుబోదు, కానీ సమస్య ఎలా, ఆ సమస్యని ఎలా బయటకి తీసుకురావాలి, అప్పుడు ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అటువంటి తెలియని పరిస్థితుల్లో మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తిని, అంటే వ్యక్తిని గురించి మనము ప్రశంసించాల్సినటువంటి సందర్భంలో మనకి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగిందనమాట. దారి చూపే దీపం, నీవే నాకు దారి చూపించేటటువంటి దీపానివి అని, నాకు మార్గాన్ని చూపించేటటువంటి దీపానివి నువ్వే అని, అప్పుడు ఇటువంటి సందర్భంలో ఆ ప్రశ్నకి మనం జవాబు రాయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా. ఇక తర్వాత, ప్రొఫెసర్ కలాం ముందు, అంటే ప్రొఫెసర్ కలాంను ముందు వరుసలో కూర్చోమన్నారు కదా, మరి కలాం స్థానంలో మీరుంటే ఏ విధంగా అనుభూతి చెందేవారు అని అడగడం జరుగుతుంది. ఏమని అడిగారు, ప్రొఫెసర్ కలాంను ముందు వరుసలో కూర్చోమన్నారు కదా, ప్రొఫెసర్ కలాంని ఏ వరుసలో కూర్చోమన్నారట, ముందు వరుసలో. ఎందుకు అని అంటే ఒకప్పుడు
వీళ్ళ విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత క్లాస్ ఫోటోస్ మనం కూడా లాస్ట్ యాన్యువల్ డే అప్పుడు గ్రూప్ ఫోటో తీసుకుంటాం కదా, అలా గ్రూప్ ఫోటో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ కళాన్ని ముందు వరుసలో వచ్చి కూర్చోమన్నారు అనమాట. ముందు వరుసలో ఎవరుంటారు, అందరూ ప్రొఫెసర్సే ఉంటారు, వాళ్ళతో పాటు వచ్చి కూర్చోమన్నారు అనమాట. అలాంటి ఆస్థానంలో మీరు కనుక ఉంటే ఏ విధంగా అనుభూతి చెందుతారో చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. కళాం స్థానంలో కనుక నేనైతే ఉంటే చాలా ఆనందించేదాన్ని. అయితే విద్యాభివృద్ధిలో సాధించినటువంటి ప్రగతికి, అంటే నేను చదువుకోవడంలో నేను చూపించినటువంటి నా ప్రతిభ విశేషాలు కానీ, నా అంటే నా ప్రతిభ పాఠవాలు కానీ, వాటన్నింటిని ఇంకా ముందు ముందుకి వెళ్ళడానికి కారణమైనటువంటి నా తెలివితేటలు, ఇలాంటి వాటన్నింటికీ అప్పుడు మాత్రమే తగిన గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అంటే మనలో ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలను గుర్తించే కదా మన ప్రొఫెసర్స్ మనల్ని అంత అంటే మనకి అంత అదేంటి ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి అవకాశం కనుక నాకు వచ్చినట్లయితే నేను చాలా చాలా సంతోషిస్తాను అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా పెద్దల మన్ననను పొందినందుకు కూడా నేను చాలా సంతోషిస్తాను అని ఈ ప్రశ్నకి ఈ విధంగా జవాబు రాయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా విషయాలను గురించి, అంటే ఏ తరగతి అయినా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మరియు ఆపై ఉన్నత విద్య ఇంటర్ మరియు డిగ్రీ అటువంటి వాటికి కూడా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే, అటువంటి పాఠాల్లో కూడా వాటికి సంబంధించిన పాఠాల్లో కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే వాటిని కూడా వివరించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక చివరిసరిగా చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.